యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈ రోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ నుంచి జపాన్ వరకు ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయింది ఇదంతా ఈరోజు కానీ దశాబ్దం క్రితం ఇలా లేదు సరిగ్గా చెప్పాలంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫ్యాన్స్ ఇబ్బంది పడిన రోజులున్నాయి పంతొమ్మిది సంవత్సరాలకే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్లు కొట్టాడు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాల పాటు ఎన్టీఆర్కి హిట్ అనే మాటే లేదు ఏ సినిమా చేసినా ఏ డైరెక్టర్ తో పని చేసినా కూడా అది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా అట్రక్ట్ అవుతూనే ఉంది సినిమా ఎన్టీఆర్ ఈ సినిమాతో అయినా హిట్ ఇస్తాడా అని ఎదురు చూడని అభిమాని లేడు ఒక్క హిట్ అని కోరుకొని అభిమాని లేడు అంటే అతిశక్తి లేదు ఎంతో ఆశగా థియేటర్స్ కి వెళ్లి ఎన్టీఆర్ అభిమానులు నీరసంగా తల ఉంచుకుని బయటకు వచ్చిన అవి రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ట్రోల్ చేస్తున్న వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మాటలు లేకుండా చేస్తున్నాయి ఆఖరికి ఎన్టీఆర్ యాక్టింగ్ లో కూడా మొనాటింగ్ వచ్చేసిందని కామెంట్స్ గట్టిగా వినిపించేశాయి అంతేనా ఎన్టీఆర్ పని అయిపోయిందా ఇంకా హిట్ అనే మాట ఎన్టీఆర్ కెరీర్లో వినిపించదా ఎన్టీఆర్ అభిమానులు మిగిలిన హీరోల అభిమానుల ముందు తల ఉంచుకొని ఉండాల్సిందేనా తమ హీరోని వాళ్ళు కామెంట్ చేస్తుంటే సైలెంట్ గా ఉండాల్సిందేనా అసలు ఎన్టీఆర్ హిట్ ఎప్పుడు కొడతాడు కమ్బ్యాక్ ఎప్పుడు ఇస్తాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది మాత్రం రెండు వేల పదిహేను సంవత్సరంలో చెప్పాలి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంప్లెక్స్ లో సినిమా అనౌన్స్మెంట్ చేశాడు టెంపర్ అనే టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాకి అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కాజల్ అగర్వాల్ హీరో ప్లాప్లో ఉన్నాడు డైరెక్టర్ కూడా ప్లాప్లో ఉన్నాడు శర్మ పెద్దగా ఫామ్లో లేడు ఎన్టీఆర్ ఖాతాలో మరో ప్లాప్ పడబోతుందా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పదా అసలు ఎన్టీఆర్కి ఏమైంది ప్లాప్లో ఉన్న డైరెక్టర్కి సినిమా ఇచ్చాడు లో పేజీలో ఉన్నప్పుడు హిట్ ట్రాక్లో ఉన్న డైరెక్టర్తో సినిమా చేయొచ్చు కదా అనే మాటలు మొదలయ్యాయి ఈ కామెంట్స్ని పట్టించుకోకుండానే టెంపర్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు పూరి జగన్నాథ్ ఫిబ్రవరి పదమూడో తారీఖున రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి కదా అసలు ఎక్స్పెక్టేషన్ లేవు జీరో బంజ్ ఉన్న చోట టెంపర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ సిక్స్ ప్యాక్ లో కనిపించాడు నందమూరి అభిమానుల దృష్టి సడన్ గా టెంపర్ సినిమాపై షిఫ్ట్ అయింది ఇదే సమయంలో టీజర్ ఒకటి బయటకు వచ్చింది దేవుడు అందరి సరదా తీర్చేస్తాడు నా సరదా కూడా తీర్చేశాడు అయినా మారతాను అనే గ్యారంటీ లేదు అనేది డైలాగ్ ఈ ఒక్క డైలాగ్ తో టెంపర్ సినిమా హైప్ అమాంతం పెరిగింది ముఖ్యంగా టీజర్ ఎండ్ లో ఎన్టీఆర్ ఇచ్చిన ఈవిల్ స్మైల్ రాబోయే హిట్ ని ముందే చూపించింది సిక్స్ ప్యాక్ లో ఎన్టీఆర్ పూరి మార్క్ క్యారెక్టర్ టీజర్ కి మనసర్మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని ఎలిమెంట్స్ కలిపి టెంపర్ సినిమాపై మంచి బంజిని క్రియేట్ చేశాయి జనవరి ఇరవై మూడో తారీఖు రోజున టెంపర్ సినిమా లంచ్ జరిగింది కళ్యాణ్ రామ్ కూడా గెస్ట్గా వచ్చిన ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ నందమూరి అభిమానుల సమక్షంలో తన గత సినిమా ఫేవరెట్స్ని ఒప్పుకుంటూ ఇచ్చిన స్పీచ్లోని ప్రతి పదం ఈ రోజుకి ఫ్యాన్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్టీఆర్ కన్నా ముందు మైక్ తీసుకున్న పూరి జగన్నాథ్ ఇతను మీ ఎన్టీఆర్ కాదు నందమూరి ఫ్యామిలీ నుంచి మేం లాంచ్ చేస్తున్నాం ఒక కొత్త హీరో అని చెప్పాడు నిజమే ఎన్టీఆర్ ఆ రోజు మళ్ళీ కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినట్టు అనిపించాడు పంతొమ్మిది సంవత్సరాలకే స్టార్ హీరో అయిన ఇమేజ్ వీటిని వదిలేసి ఎన్టీఆర్ కొత్తగా మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశాడు పూరి జగన్ తర్వాత మైక్ తీసుకున్న ఎన్టీఆర్ నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తానని చెప్పాడు ఇది మామూలు స్పీచ్లా కాకుండా ఒక ప్రామిస్ లా నిలబెట్టుకున్నాడు ఎన్టీఆర్ ఆ క్షణం ఎన్టీఆర్ చెప్పిన మాట ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచం మొత్తం పరిచయం అయ్యేలా చేసింది ఆ తర్వాత సినిమా రిలీజ్ అయింది ఎన్టీఆర్ హిట్ ఇస్తానని మాటిచ్చాడు సినిమా ట్రైలర్లో దిది దయాగాడి దండయాత్ర అని చెప్పాడు సిక్స్ ప్యాక్లు సూపర్గా ఉన్నాడు ప్లాప్ స్ట్రిక్ హీరోజైనా బ్రేక్ అవుతుందా అనే ఆలోచనతో నందమూరి అభిమానులు ఫిబ్రవరి పదమూడవ తారీఖున థియేటర్స్లోకి ఎంటయ్యారు ఈ సినిమా స్టార్ట్ అయిన రెండు నిమిషాలకే బీచ్లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అవ్వగానే ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది ఒక హిట్ సినిమా చూస్తున్నామని సీన్ బై సీన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఇంటర్వ్యూల్లో బయటకు వచ్చిన వాళ్ళ మొహాలు సంతోషంలో వెలిగిపోయాయి ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్లో ఉంటే ఎన్టీఆర్ హిట్ కొట్టేసినట్టు అనుకుంటూ సెకండ్ హాఫ్ చూడటానికి థియేటర్లకు వెళ్ళారు ఫ్యాన్స్ ఫస్ట్ హాఫ్ ప్రకృతి అయితే సెకండ్ హాఫ్ ప్రళయం అని చెప్పాలి ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ విధ్వంసం సృష్టించాడు థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి ఎన్టీఆర్ మాటలు లేకుండా చేశాడు చివరి ఇరవై నిమిషాలు ఇది కథరా ఎన్టీఆర్ అంటే ఇది కథరా మేము కోరుకునేది ఇది కథ పూరి జగన్నాథ్ రైటింగ్ రేంజ్ రే ఒక్కంత వంశీ ఏం కథ ఇచ్చావరాని ఫీల్ అవ్వని సినీ అభిమాని లేడు మార్నింగ్ షోలు అయిపోయాయి ఎన్టీఆర్ హిట్ కొట్టేశాడు ఈ రోజున సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం రెండు జరిగాయి ఎన్టీఆర్ ప్లాప్ స్టిక్ బ్రేక్ అయింది ఎన్టీఆర్ హిట్ స్టిక్ మొదలైంది ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూడలేదు ఇచ్చిన మాట తప్పలేదు రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు టిల్ డేట్ నందమూరి అభిమానులు ఎత్తిన కాలర్ దించలేదని చెప్పాలి ఎన్టీఆర్ తన హిస్టరీకి బ్రేక్ చేయలేదు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చిన్న గ్యాప్ ఇచ్చినా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవర్ సినిమాతో ఎన్టీఆర్ మళ్లీ బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తారు ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అప్పుడు ఎన్టీఆర్ అనే పేరు మరోసారి రీసౌండ్ వచ్చే రేంజ్లో వినిపిస్తుంది ఎన్టీఆర్ ఈ రోజున్న పరిస్థితికి కారణమైన టెంపర్ సినిమాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు మాస్ హీరోని మ్యాన్ ఆఫ్ ద మాసెస్ మార్చిన టెంపర్ సినిమా టాలీవుడ్ హిస్టరీలో కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి